ప్లీజ్ దేశంలోనే అరుదైన ఘనత ఇది జగన్ కు మాత్రమే సొంతం ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం అత్యంత సులువైన విషయం ఒకదంపుడు ఉపన్యాసాల్లో భాగంగా నోటికొచ్చిన వరాలు కురిపించడం పెద్ద విషయం కాదు అయితే హామీలు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోవడం అనంతరం హామీలు ఇవ్వడం ఇచ్చిన వాటిని ఆరు నూరైనా నెరవేర్చడం అనేది గొప్ప విషయమే పైగా ప్రస్తుత రాజకీయాల్లో అలాంటివి చాలా అరుదుగా జరుగుతున్న రోజులు అయితే తాజాగా సిపిఎస్ విషయంలో జగన్ ఇచ్చిన హామీకి మించి చేశారనే వ్యాఖ్యలు తాజాగా తెరపైకి వచ్చాయి తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ కీలక భేటీలో జగన్ సర్కారు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో శాశ్వత కాంట్రాక్ట్ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఉద్యోగులకు మరింత మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ రూపొందించింది దీని ద్వారా ఉద్యోగ విరమణ అనంతరం మరింత ఆర్థిక భద్రత చేకూరనుంది ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత సిపిఎస్ విధానం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ లో పది శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్ బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది ఈ సమయంలో ఉద్యోగ విరమణ తర్వాత కార్పొస్తూ అరవై శాతాన్ని ఉద్యోగం తీసుకుని మిగిలిన సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి జరిగి వ్యవహారం కావడంతో బేసిక్ శాలరీలో ఇరవై పాయింట్ మూడు శాతం మాత్రమే పెన్షన్ గా వచ్చే అవకాశం ఉంటుంది అయితే తాజాగా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్ లో కూడా సిపిఎస్ లో చెల్లించినట్లే ఉద్యోగ పది శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంత్య మొత్తం కడుతుంది అయితే ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్ లో యాభై శాతం పెన్షన్ గా అందుతుంది దీంతో ఇది నిజంగా ఉద్యోగులకు అద్భుతమైన విషయమనే కామెంట్లు వెలువడుతున్నాయి అంటే రిటైర్ అయిన వ్యక్తి నెల బేసిక్ జీతం లక్ష ఉంటే అందులో యాభై వేలు పెన్షన్ గా వస్తుందన్నమాట దీనికి తోడు ఏడాదికి రెండు డిఆర్లతో కలుపుకుని ఇది ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు అరవై రెండు సంవత్సరాలకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే రిటైర్ అయిన ఆ ఉద్యోగికి ఉద్యోగి వచ్చేసరికి జీపీఎస్ ద్వారా పెన్షన్ లక్ష పదివేలకు చేరుతుంది ఫలితంగా రిటైర్ అయిన ఉద్యోగి జీవన ప్రమాణాలు కాపాడుకోవడమే కాకుండా ఇప్పటితో పోలిస్తే జగన్ సర్కారు తీసుకున్న ఈ జీపీఎస్ నిర్ణయం వల్ల రెండు వేల డెబ్బై నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఆరు కోట్లకు చేరుకుంటుంది ఇందులో ప్రభుత్వం లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై కోట్లు బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది అయినా కూడా జగన్ సర్కారు వెనుకాడలేదు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత జీవితంలో కీలక సమయం ప్రభుత్వం ప్రజలకు సేవ మెరుగైన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ గతంలో ఉన్న సిపిఎస్ తో పోలిస్తే తాజాగా జగన్ సర్కారు తీసుకొచ్చిన ఈ జీపీఎస్ వల్ల ఉన్న ప్రయోజనాలు కనిపించినా కనిపించినట్టు నటించడం వల్ల తెలియదు కానీ ఉద్యోగులను జగన్ నిలువన మోసం చేశారంటూ ఒక వర్గం మీడియా తమ అజ్ఞానాన్ని బహిర్గతం చేసుకుంటోంది ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్న విషయాలను వారు విస్మరిస్తుండడం కోసమెరుపు ఇదే క్రమంలో ఈ కొత్త పెన్షన్ విధానంపై టీడీపీ అనుకూల మీడియా రకరకాల కథనాలు అత్యసిందే తప్ప టీడీపీ నుంచి మాత్రం ఏ ఒక్క నాయకుడు సరైన వాదన వినిపిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని స్టేట్మెంట్స్ ఇచ్చే సాహసం చేయలేదు జగన్ తుమ్మినా అందులో వంకలు చూసే టీడీపీ నేతలు ఈ విషయంపై కిమ్మనకుండా ఉండడం నిజంగా ఆసక్తిని కలిగించే అంశమే ఇక్కడ గమనించాల్సిన మరో కీలక విషయం ఏమిటంటే తన పాదయాత్రలో భాగంగా ఏపీ ప్రజలకు జగన్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం అవును జగన్ ఇప్పటివరకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని తెలుస్తోంది మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలు పాదయాత్రలో ప్రస్తావించిన హామీలను సైతం జగన్ నెరవేర్చారు రాజకీయాల్లో ఇలాంటి సంఘటన అత్యంత అరుదుగా జరుగుతుంది దీంతో స్వతంత్ర భారతావణిలో ఇలాంటి అరుదైన సంఘటన ఏపీలో జరిగిందని అది కూడా తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఖాతాలో ఈ రికార్డు చేరిందని నెటిజన్ల నుంచి కామెంట్ వినిపిస్తుండడం గమనార్హం